తెలంగాణలో ఇటీవల వడగండ్ల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది ఈ మేరకు ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు వచ్చే వారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ ఆర్థిక సమయ సహాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఇందుకోసం బాధిత రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఏఈఓలు ఇప్పటికే సేకరించారు గత నెల మార్చి పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వానలు భీభత్సం సృష్టించాయి దీంతో పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి సీఎం కేసీఆర్ మార్చి ఇరవై మూడున వివిధ జిల్లాల్లో సుడిగాలి పర్యటన జరిపి పంట నష్టాన్ని పరిశీలించారు రైతులను కలిసి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు ఆ తర్వాత పంట నష్టాన్ని పక్కాగా అంచనా వేసేందుకు ప్రత్యేక సర్వే చేపట్టారు వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో ఒక లక్ష యాభై ఒక్క వేల ఆరు వందల నలభై ఐదు ఎకరాల పంటలకు నష్టం వాటిల్లినట్లు నిర్ధారించారు మొత్తం ఒక లక్ష ముప్పై వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది రైతులు నష్టపోయినట్లు తేల్చారు అధికారులు దీంతో ప్రభుత్వం ఎకరానికి పదివేల చొప్పున నూట యాభై ఒక్క కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది వడగండ్ల వర్షాల వల్ల వరంగల్ ఖమ్మం కరీంనగర్ మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నష్టం జరిగింది అత్యధికంగా వరంగల్ జిల్లాలో అరవై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది ఖమ్మం జిల్లాలో ఇరవై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు ఎకరాలు మహబూబాబాద్ జిల్లాలో పదకొండు వేల ఆరు వందల ఎనభై ఐదు ఎకరాలు కరీంనగర్లో ఎనిమిది వేల నూట అరవై ఆరు ఎకరాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏడు వేల నాలుగు వందల తొంభై మూడు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తేల్చింది మొత్తానికి వరంగల్ ఖమ్మం కరీంనగర్ జిల్లాలలో సుడిగాలి పర్యటన చేశారు కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు